సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చి ప్రేక్షకుల దగ్గర మంచి మార్పుల్ని కొట్టేశాయి. త్రివిక్రమ్ మార్పుతో ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. దీనితో మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుంది అంటే మామూలుగానే అంచనాలు భారీగా ఏర్పడతాయి. కానీ ఇప్పుడు అంచనాలను మరింత పెంచుకోక తప్పదని చెప్పాలి. ఇక ఈ సినిమా మాత్రం ముందు రెండు సినిమాలకు అతీతంగా ఉండబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ముందు రెండు సినిమాలు కూడా పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు, మాస్ కంటెంట్ కూడా కాస్త తక్కువే. అయితే ఈ సినిమాను కూడా అదే విధంగా తెరకెక్కిస్తారు అని అంతా అనుకునే లోపే త్రివిక్రమ్ మాస్ ఆడియన్స్ను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. సరైనోడు తర్వాత అల్లు అర్జున్కు మాస్లో మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే అరవింద సమేత చిత్రం ద్వారా త్రివిక్రమ్లో ఉన్న మాస్ కోణం చూసి మొత్తం టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలగలిపి వదులుతున్న పోస్టర్లను చూస్తే మాత్రం మరోసారి మాస్ పీస్ట్ ఖాయమనేసి చెప్పవచ్చు. ఈ చిత్రం కేవలం ఫ్యామిలీ ఆడియన్స్కు మాత్రమే కాకుండా మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ సినిమా మాత్రం అంతకు మించే ఉండబోతుంది అనేసి చెప్పాలి. ఇక ఈ చిత్రం బ్లాక్ బాస్టర్గా నిలుస్తుంది అనేసి బన్నీ అభిమానులు కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. ఇక ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. మరి రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందోననేసి అంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటే, ఈ చిత్రంలోని మొదటి పాట సామజవరగమన యూట్యూబ్లో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతూ 35 మిలియన్ వ్యూస్ను పైగా సొంతం చేసుకొని సరికొత్త రికార్డులను సృష్టించడానికి ఓ రేంజ్లో పరుగులు పెడుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లోని అల వైకుంఠపురంలో ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేసి అందరూ భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.